భగవంతుడు లోపల లేడు, నా లోపల ఉన్నాడు. అదే కదా తల్లువే గుడియట తలయే శిఖరమట. ఆ శిఖరం తలటండి. తెలు హృదయమే హరి పీఠమట. పరమాత్మ పరమేశ్వరుడు హరి ఉన్నటువంటి స్థానం ఆ హృదయ స్థానం. నలువైన రుచులే నైవేద్యమునట. నువ్వు ఏమేంటి పదార్థాలు తింటున్నావో ఆ పదార్థాలన్నీ భగవంతుడి నైవేద్యం, లోపల ఉన్న భగవంతుడు. తనలోనున్న అంతర్యామికి నాలో ఒక దేవుడు ఉన్నాడు. నేను నోట్లోంచి పంపించే ప్రతి పదార్థాన్ని ఆయన తింటున్నాడు అనుకున్నటువంటి వ్యక్తి ఏ పదార్థాలు తింటాడు? సౌమ్యమైన సాత్వికమైన పదార్థాలు తింటాడు. లోపల వాడు ఉన్నాడనేటటువంటి సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తులు మాత్రమే ఏది పడితే అది లోపల పంపించేస్తాడు. నిత్య పూజ నీదిగో నిదచినలో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. ఈ సంకీర్తనకి ఒక ఉదాహరణ చెప్పాలండి. అనవాచల్య వారు భాగవతాన్ని చదువుతున్నారు. చదువుతున్నప్పుడు వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది, చాలా అద్భుతమైన ఆలోచన. వినండి జాగ్రత్తగా. ఆగమాలు అంటారు, భగవంతుణ్ణి ఆరాధన చేసే ఆగమాలు చాలా ఉన్నాయి. అందులో విష్ణువుని ఆరాధన చేసే ఆగమాలు రెండు, ఒకటి వైఖానస ఆగమం, రెండు పాంచరాత్ర ఆగమం ఉంది. ఈ రెండు ఆగమాల్లో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది. ఇవాళ మనం చేసే ప్రతి పని ఎక్కడ నేర్చుకున్నాం? రోజు స్నానం చేస్తున్నారు, ఎవరు నేర్పారు మీకు? రోజు భోజనం చేస్తున్నారు, ఎవరు నేర్పారు? రోజు మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఎవరు నేర్పారు? అంతేందుకు ఉదయం పళ్ళు తోముకుంటున్నారు, ఎవరు నేర్పారు? రాత్రి పడుకుంటున్నారు, ఎవరు నేర్పారు? ఎవరు వివాహం చేసుకోమని ఎవరు చెప్పారు? సంతాన కలమని ఎవరు చెప్పారు? వాళ్ళు పోషించమని ఎవరు చెప్పారు? ఒక్కసారి దేవాలయాన్ని పరిశీలన చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఉదయాన్నే స్వామివారికి అర్చన చేస్తారు, దివ్యదేశ్వరులు తెర వేసి చేస్తారు. మా అనకాపల్లి చోరవరంలో తెర వేస్తే అమ్మ ఆచార్య గారు ఇంకా ఆరైపోయింది, ఇంకా తెర తీయలేదు. లోపల ఆచార్య గారు పూజ చేస్తున్నా కూడా మాకు వద్దు, మేము 5 గంటలకు మేము రాగానే తెర తీసియాలి, తెర తీసి దర్శనం ఇచ్చేయాలి. ఏమో అన్యాయం కదా, ఇదే షాప స్వెట్టర్ తీసి గానే అమ్ముకోవడానికి. కత్తెను వేసి లోపల స్వామికి చేయాల్సిన కైంకర్యాలన్నీ పూర్తి చేసి ఆ తర్వాత భక్తులు దర్శనం ఇవ్వాలి. కానీ నీకు ఎప్పుడో తెల్లవారు 3 గంటలకు 3 వచ్చింది కదా వచ్చేస్తే అప్పుడు కత్తెను తీసి షట్టర్ తీసి అమ్మేసుకున్నట్టుగా అమ్మడానికి లేదు. ఇది మనం తెలుసుకోగలిగా. అట్లా గాని ప్రార్థన చేసి పాపాన్ని మూటగట్టుకుంటాం. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎందుకు ఇక్కడ మనం చేస్తున్నారంటే భగవంతుడికి జరిగే కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. ఒక్కసారి ఆగండి. స్వామివారికి ప్రాతకాల అర్చన అంగ శోధనం, చిక్వా శోధనం, అంగ శోధనం అని చెప్పి రెండు మాటలు ఉన్నాయండి. దంతధావన, చిక్వా శోధనం, గండూషం అనేటటువంటి ఉపచారాలు స్వామికి ఉన్నాయండి. పళ్ళు తోగుతాడు ఉదయాన్నే స్వామివారికి అండి. ఒక మంచి బంగారపు బ్రష్లా తయారు చేసింది. ఆ తర్వాత ఒక కంక్లీనర్ మంచిగా తయారు చేసి స్వామివారికి నాలిక బద్ద పెట్టి తీస్తారు. ఆ తర్వాత గండూషం అని చెప్పి ఒక చిన్న గిన్నెలో పూర్తిగా నీళ్లు పెట్టి పక్కన స్ఫటిక పాత్రలో వేస్తారు. ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని స్వామివారికి పెడతారట. ఆ తర్వాత అభిషేకం చేస్తారట. ఆ తర్వాత బట్టలు కడతారట. ఆ తర్వాత నైవేద్యం పెడతారట. ఆ తర్వాత అలంకారం చేస్తారట. ఆ తర్వాత కళ్యాణం చేస్తారట. ఇప్పుడు చెప్పండి, మన మొహం కడుక్కోవడం ఎక్కడి నుంచి నీళ్ళు నేర్చుకున్నా? ఎక్కడి నుంచి నేర్చుకున్నా? భగవంతుడి దగ్గర నుంచే నేర్చుకున్నా. దంతధావనం కట్టి ఎలా ఉంటుంది? పూర్వం మనం కాంపుల వేపుల నవీ దంతధావనం చేసేవారు కదా, అలాగే ఉంటుంది గుళ్ళో కూడా. దానిలాంటి బట్టే ఉంటుంది గుళ్ళో కూడా. కనుక దాంతోనే దంతధావనం చేయడం, పళ్ళు తోముకోవడం, నాలుక తీసుకోవడం, ఈ పళ్ళన్నీ ఎక్కడ నేర్చుకున్నా? మనం మీ తండ్రో, మీ తాత, మీ ముత్తాతో, మీ ముత్తాత ముత్తాత నేర్పలేదో, దేవుడి దగ్గర చూసి నేర్చుకున్నాం. ఆయన ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాడు, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. ఆయన ప్రతిరోజు ఒక నూతన వస్త్రాన్ని కట్టుకుంటాడు, మనం కూడా ఒక వస్త్రాన్ని కట్టుకుంటాం. ఆయన నైవేద్యం ఆరగిస్తాడు, మనము ఆరగిస్తాం. ఆయన కళ్యాణం చేసుకుంటాడు, మనము కళ్యాణం చేసుకుంటాం. అంటే ఏది నేర్చుకున్నా భగవంతుడి దగ్గరే నేర్చుకున్నాం.
తిరిగి మళ్ళీ ఆ భగవంతుడికి స్మరణ చేయడానికి మాత్రం సమయం మాత్రం లేదండి. చాలా మంది చెప్తూ ఉంటారు, మన వాళ్ళు ఉపన్యాసం చేసేవాళ్ళు ఒక మంచి వాళ్ళు చెప్తారు, భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి అంటారండి. కాబట్టి బ్యాంకులో ఈ మాట వినే ఉంటారు, బ్యాంకులో కన్నిచ్చిన వారికే కృతజ్ఞత చెప్తాం, థ్యాంక్ యూ సార్ కన్నిచ్చారు మాకు అని చెప్తాం కదా. మరి భగవంతుడికి ఇంకెంత కృతజ్ఞత చెప్పాలి. అయితే భగవంతుడు లోపలుండి ఏం చేస్తున్నాడు చూడండి. వైకాస భగవత్ శాస్త్రంలో విమానార్చనా కల్పం అని ఉందండి, అందులో ఓ అద్భుతమైనటువంటి మాట. ఇది మనం తెలుసుకుంటే భగవంతుడు మనకు ఎంత ఉపకారం చేస్తున్నాడో తెలుసుకుంటుంది. భగవంతుడు ఎంత ఉపకారం చేస్తున్నాడు అనే విషయం మనకు తెలిసిపోతుంది. జాగ్రత్తగా వినే ప్రయత్నాన్ని ఆరంభించండి, సావధానుడై వినే ప్రయత్నాన్ని చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఎంచేతంటే మనం దీపం వెలిగిస్తాం, కార్తీక మాసంలో గుళ్ళోకి వస్తాం దీపం వెలిగిస్తాం. మన తాలూకు స్థితి ఎలాంటిదంటే ఆవు నెయ్యి కొత్తగా కొనుక్కుంటాం. ఏమండి ఆవు నెయ్యి కొనుక్కుంటా దీపం, ఆవు లోపల పెట్టి దీపం కొనుక్కుంటాం, కానీ గుళ్ళోకి వచ్చి పిరిమిడి ఎక్కడ ఉందా పెట్టుకుంటాం. ఏమి కరం అండి ఇదంతా, ఎక్కడ పిరిమిడి ఉన్నాయా అయిపోయిన రోజులు ఎక్కడ ఉన్నాయా వెతుక్కుని ఆ పిరిమిడి తీసి ఇందులో కొత్త నెయ్యి వేసి కొత్త అన్ని కొత్తలు పెట్టినప్పుడు ఆ పిరిమిడి కూడా కొత్తలు పెట్టచ్చుగా. ఇక్కడ మనకి లోపల అంటే ప్రమిడ కూడా కొత్త తెచ్చా అప్పుడు విశేషం. పోనీ ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ప్రమిడ వెలిగిస్తూ భగవన్ నామాన్ని పలుకుతున్నారా పిండి గారు మా ఆయనండి, ఏమాత్రం మాట్లాడటం లేదు. ఎంత దారుణం అండి మా ఆయన గౌరవండి. ఆ చూడండి మా తమ్ముడు ఏమండి మా మంది గారు భార్యనండి ఏం చెప్తేదండి, ఉప్పు కట్టేసుకుందండి నిన్ననే ఎంఎస్రావు ఆ షాపింగ్ వెళ్ళండి ఒక 10 తులాలు హారం మా ఆయన మా ఆడపడుతుంది. ఈ మాటలు అవుతున్నాయి అంటే ఇక్కడ దీపం అయిపోతుంది, పూజ అయిపోతుంది, నైవేద్యం అయిపోతుంది, చెరువుడు పెట్టేస్తాం, అన్ని పెట్టేస్తాం, దేవుడు అన్నం పెడతాం, పోతుంటాం. ఇది ఇంకా మారదండి, జీవితం ఏం మారదు. నువ్వు దేనికి వచ్చావు ఏమంటే కొబ్బరికాయ కొని కొబ్బరికాయ అమ్మే వాళ్ళకి పెట్టేస్తున్నావు, 6 కోటీ మేల మేలగా చెప్పండి. అగ్రత్తులు అమ్మే వారికి మొత్తం అది ఏకంగా ఎక్కడానెక్కడానే కొడుతున్నాడు అగ్రత్తులు అగ్రత్తులు అమ్ముకునేవాడు. ఏమంటే అంటే నెయ్యి అమ్ముకున్న వాళ్ళు అన్ని అమ్ముకున్న వాళ్ళు మేల కట్టిస్తున్నారు, మీరు మాత్రం అలాగే ఉన్నారు. కాదు ఏమిటంటే మీరు చేసే పని ఇది మాని పెంచుతున్నారు తప్ప గుళ్ళు కొంచెం ఏం చేస్తున్నారు అగ్రత్తులని చెప్పండి, అవుతున్నారంటే నిజమైన. రేపు దీపం వెలిగించినప్పుడు నా మాట జ్ఞాపకం రావాలి, ఏ పరమేశ్వర ఏ జగన్మాత ఏ నారాయణ ఏ కేశవ అంటూ వెలిగించి రేపటి నుంచి అక్కడ వచ్చేసరికి నువ్వు అక్కర్లేని పిచ్చి మాటలు మాట్లాడుతూ దీపం వెలిగిస్తే ఎవరికి కావాలని పోరాడతాడండి, భగవంతుడు స్వీకరిస్తాడండి. ఏమన్నా అంతే కదా, భగవంతుడు ఎంత బిజీ మీకు తెలిసాండి, చాలా బిజీ ఆయన. మీలాగ నాలుగు కార్యం అనుకుంటారండి, లేకపోతే ఒక రాష్ట్రానికి సీఎం దేశానికి ప్రధానమంత్రి అనుకుంటారా, కేవలం బ్రహ్మాండానికి ఆయన భగవంతుడు. ఆయన ఎన్ని గల ప్రహ్లాద ముక్షులు నిన్ను గొలువగా వచ్చిరి, విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. ఎన్ని గల ప్రహ్లాద ముక్షులు నిన్ను గొలువగా వచ్చిరి, విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. అరవాచలు అంటే అంత అద్భుతంగా ఏమండి, భగవంతుడి బాగా వేదం చదివి వేదంతో మెప్పిద్దామంటే ఆ వేదాన్ని అందించినటువంటి చతుర్ముఖ బ్రహ్మే నిన్ను సేవిస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మే నాలుగు వేదాలకి అధిపతైనటువంటి ఆ బ్రహ్మే నిన్ను సేవిస్తుంటే నిన్ను నేను వేదంతో ఏం మెప్పించగలను. అద్భుతంగా పాటలు పాడేసి చాలా అద్భుతంగా పాటలు పాడి చాలా అద్భుతంగా సంకీర్తలు చేసి చాలా అద్భుతంగా నిన్ను చక్కగా ఆనందపరిచే విధంగా చేయాలి అని అనుకుంటే అక్కడ తుంగుళ్ళు నారదుడు ఎంత అద్భుతం, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారద హృదయ విహారీ నమో, నారద హృదయ విహారీ నమో, నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. ఇది అద్భుతమైన నారదుడు ఒక తుంగుడు మరోపక్క ఇద్దరు కలిసి స్వామి వారు పాట పాడుతుంటే మన పాట ఆయన వచ్చాడా చెప్పండి ఒక మాట. విష్ణు సర్వేశాం అధిపతి పరమ పురాణ అని చెప్పి మంత్రం చెబుతూ ఉంటే బ్రహ్మదేవుడు పక్కన కూర్చొని ఆమె వెళ్ళడానికి అధిపతి బ్రహ్మదేవుడు ఆయన చికిత్సిస్తూ ఉంటే మన వేదాన్ని ఆయన వింటాడా చెప్పండి ఒకసారి. కొన్ని భక్తిగా భక్తిగా ఆయన సేవించేద్దాం, ఇవాళ నుంచి ఇంకా ఏ మనసు ఎక్కడికి పోకుండా భక్తిగా సేవించేద్దాం భగవంతుణ్ణి అని కూర్చుంటే ఎన్ని గల ప్రహ్లాద ముక్షులు నిన్ను గొలువగా వచ్చిరి. సమే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సమలికాది మహాపురుషులంతా కూడా ముందు వర్షం నిలబడి నేను సేవిస్తూ ఉంటే నేను సేవించింది నువ్వు ఎక్కడ పెట్టావు వెళ్ళేవాడి.
ఏర్పాటు చేసుకుని
దాన్ని తిరిగి మళ్ళీ బయటికి పంపించేస్తున్నారు. అది నీ ప్రేమతో ఏమైనా ఉందా? ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన సమయంలో